లోపల ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో ఏపీలో పోటీ చేసే 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సాయంత్రం లోపు ఏపీ ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను విడుదల కానుంది. ఎంపీ స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు అయిపోయారు. సాయంత్రం లోపు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అనే అంశంపై అధికారికంగా క్లారిటీ రానుంది. బీజేపీ పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలు పరిశీలిస్తే అరకు, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, బద్వేల్, ధర్మవరం, ఆదోని ఉన్నాయి. అలాగే బీజేపీ పోటీ చేయనున్న పార్లమెంట్ స్థానాల్లో అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట ఉన్నాయి. ఇవాళ ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యామిని, భారతీయ జనతా పార్టీ ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తోంది. 2014లో ఏదైతే కాంబినేషన్ ఉందో అదే కాంబినేషన్తో 2024 సాధారణ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పోటీ చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దాదాపు అసెంబ్లీ, లోక్సభ సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. ఇక కేవలం తక్కువ సంఖ్యలో 4 లోక్సభ స్థానాలకు సంబంధించి, 5-6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మాత్రమే పెండింగ్ పెట్టింది టీడీపీ. మిగిలిన స్థానాలను కూడా ప్రకటించారు. జనసేన కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక భారతీయ జనతా పార్టీ జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సీట్లు సంబంధించి ఎక్కడ ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనేటువంటి అంశం పైన కసరత్తు పూర్తి చేసింది. నిన్న భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా దీనిపైన డిస్కస్ చేసింది. ఇక సీట్లకు సంబంధించి అధికారికంగా ప్రకటన ఉండబోతోంది. ఈ ప్రకటన సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసేటువంటి స్థానాల విషయంలో ఇటు అరకు, అలానే అనకాపల్లి అనేటువంటిది, దాంతోపాటుగా రాజమండ్రి, ఈ 3 స్థానాలతో పాటు ఇక మిగిలినటువంటి స్థానాలను ఒకసారి పరిశీలిస్తే, సో నర్సాపురం కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసేటువంటి పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇక రాయలసీమ ప్రాంతంలో చూస్తే రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది. ఇక అసెంబ్లీ సంబంధించి కూడా వారు ఉత్తరాంధ్ర నుంచి దాదాపుగా ఇటు రాయలసీమ వరకు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇటు ధర్మవరం కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, బద్వేలు, ఈ 3 కూడా రాయలసీమలో దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. మిగిలినటువంటి స్థానాలకు సంబంధించిన అంశం పైన ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారు అనే దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ సంబంధించినటువంటి ప్రతినిధి సతీష్ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈ పేర్లు ఎవరెవరు, వీరికి సంబంధించి ఇప్పటికే ఏ రకమైనటువంటి ఖరారయ్యారు, వారికి సంబంధించినటువంటి ఏ ప్రాతిపదికన ఈ స్థానాలను కూడా వారికి కేటాయించారనే అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. సతీష్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల సంబంధించినటువంటి ప్రకటన ఎప్పుడు ఉండబోతోంది, ఏ స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీకి